రీమేక్ సినిమాలతో వెంకటేష్ బిజీగా ఉన్నారు ఇప్పటికే నారప్ప దృశ్యం సినిమా షూటింగ్స్ను దాదాపు పూర్తి చేశారు వెంకీ ఈ రెండు తమిళం మలయాళం భాషల్లో సూపర్ హిట్ మూవీసే తాజాగా మరో మలయాళం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వెంకటేష్ డ్రైవింగ్ లైసెన్స్ మూవీని రీమేక్ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది అయితే మరో కీలక పాత్ర కోసం ఏ నటుడిని తీసుకుంటారనేది తేలాల్సి ఉంది ఇక ఎఫ్ త్రీ మూవీ షూటింగ్ కూడా పూర్తి కావచ్చుంది ఎంత స్పీడ్గా ఆరు నెలల్లోనే ఒక్కరోజు ఖాళీ లేకుండా షూటింగ్లో పాల్గొనారట వెంకటేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మరో యాక్షన్ ఎంటర్టైనర్కు అంతా సిద్ధమైంది కృష్ణ పుట్టినరోజైన మే ముప్పై ఒకటిన పూజా కార్యక్రమాలతో షూటింగ్ను మొదలు పెట్టనున్నారు అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత సిచ్యువేషన్ దృష్ట్యా సినిమాను వచ్చే ఏడాది ఎండాకాలంలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు అయితే హీరోయిన్గా ఎవరిని తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది పూజా హెగ్డేనే తీసుకోవాలని భావిస్తున్నప్పటికీ కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నారట తెలుగు తెరపై ప్రతి హీరోతో పూజా హెగ్డేనే కనిపిస్తోందని శ్రీదేవి కూతురు జాన్వీని సంప్రదించారట త్రివిక్రమ్ ఆమె డేట్స్ దొరికితే మహేష్ బాబు పక్కన బాలీవుడ్ బ్యూటీని తెలుగు తెరకు పరిచయం చేద్దామనుకుంటున్నారట మాటల మాంత్రికుడు అయితే ఈ మూవీ టైటిల్ పార్థు అనే ప్రచారం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది ఇక కథ నాగార్జున కృష్ణ కాంబినేషన్లో వచ్చిన వారసుడు కథను పోలి ఉంటుందనే ప్రచారం కూడా మొదలైంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా మూవీలో సూపర్ హీరోలంతా చేరుతున్నారు రామ్ చరణ్ మూవీలో ఒక కీలక పాత్ర ఉంది దానికోసం వేర్వేరు భాషల కోసం వేర్వేరు నటులను తీసుకుంటున్నారు వాటిలో కీలకమైన పాత్రలను ఇప్పటికే ఎంపిక చేశారు తెలుగులో చిరంజీవి చేయనున్నారని సమాచారం హిందీలో సల్మాన్ ఖాన్ తమిళంలో విజయ్ సేతుపతి చేయనున్నారు ఇక కన్నడ వర్షన్ కోసం సుదీప్ను సంప్రదించారట దిల్ రాజు ఆయన కథ విని చేసేందుకు ఒప్పుకున్నారట దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రజా సమస్యల మీదనే శంకర్ స్టైల్లో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది నటుడు జగపతి వేరే అభిమాని శ్రీను చనిపోవడంపై ఆయన ఎమోషన్కు గురయ్యారు గుంటూరు జిల్లా జగపతి బాబు అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉన్న శ్రీను గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయాడు అది తెలిసిన జగపతి బాబు కన్నీళ్లు పెట్టుకున్నారు కళ్ల ముందే యువకులు చనిపోతుంటే బాధగా ఉందన్నారు తన కొడుకును జగపతి అని పేరు పెట్టుకున్న స్త్రీను తలుచుకుని షాక్ అయ్యారు బాబు